ఒక ఐఏఎస్ అధికారి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూములు మొత్తం కూడా ఒక ఐఏఎస్ అధికారి బొటనవేలు కింద ఉన్న పరిస్థితి, దాంతోపాటు ఒక సీసీఎల్ఏనే కాదు, సీసీఎల్ఏతో పాటు రెవెన్యూ సెక్రటరీ, దాంతోపాటు స్టాంప్స్ అండ్ ఎక్సైజ్ మూడు కూడా ఒకళ్ళ చేతిలో ఉంచడం, అది కూడా ఇప్పటివరకు ఎన్నో అవినీతి ఆరోపణలు. అది మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, విజయవాడ దగ్గర నుంచి, కృష్ణా జిల్లా దగ్గర నుంచి, హైదరాబాద్ నుంచి పంజాబ్ మీదుగా ఢిల్లీ వరకు రాజకీయ పార్టీలే ఆ అధికారికి సహకరిస్తోన్న వైనం, ఇవన్నీ అందులో ఒక టైంలో దాదాపు ఎన్నికలకి ముందు ఇన్ని ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత అత్యున్నతమైన భూములకు సంబంధించి అత్యంత కీలకమైన తెలంగాణ భూములు ఈరోజు దేశమంతా కూడా హైదరాబాద్ వైపు చూస్తున్న నేపథ్యంలో హైదరాబాద్లో భూముల విలువ, భూములు కూడా హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములు కూడా మొత్తం దాదాపు రియల్ ఎస్టేట్ అనేది దేశంలోనే హైదరాబాదు ఎక్కువగా బాగా అత్యంత విలువైన భూములుగా హైదరాబాదు వెళుతున్న నేపథ్యంలో ఈ భూములన్నీ ఒక అధికారి చేతిలో పెట్టడం, అందున ఆ అధికారి సరిగ్గా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత హడావుడిగా ధరణి పోర్టల్ ద్వారా అటు ఇటు ఇటు అటు భూములు మారడం, ఆ మాయాజాలం, ఆ మారిన భూములకు సంబంధించిన జాబితా కూడా మొత్తం మహాన్యూస్ దగ్గర ఆధారాలతో సహా ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఎందుకు ఇప్పటికీ కూడా నవీన్ మిట్టల్ అలానే ఉన్నారు, అందులో ఇటు భూములు అటు ఆదాయం రెండు కూడా ఒకే అధికారి చేతిలో, ఇంత వివాదాస్పదమైన అధికారి చేతిలో ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఇంకా ఎందుకు అలానే ఉన్నారు, దీనికి సంబంధించి మనం చర్చించే ముందుగా అసలు ఈ భూములకు సంబంధించి నవీన్ మిట్టల్ వ్యవహార శైలికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్లో ఉన్నారు. మధు, ఎస్ చెప్పండి మధు. ఇప్పుడే మన మధుసూదన్ రెడ్డి గారు చెప్పారు, జస్ట్ నవీన్ మిట్టల్ బొటనవేలు కింద అంటే ధరణి పోర్టల్ సంబంధించి మొత్తం తెలంగాణ భూములు ఆదాయము అన్నీ కూడా ఆయన బొటనవేలు కింద ఉన్న పరిస్థితి ఈరోజు. ఇక అంతా ఒక అధికారి కింద ఇంత విలువైన భూములు, ఇంత రాష్ట్రానికి సంబంధించిన భవిష్యత్తు ఉంటే అసలు ఇక మిగిలిన ప్రభుత్వము, గవర్నెన్స్, ఇదంతా కూడా పెద్దగా ఇక ప్రాధాన్యత కూడా అవసరం లేని పరిస్థితి ఉంటే ఏంటి అసలు, ఏంటి దీనికి కారణం, ఏమంటారు? వేరే వాళ్లకు దోచి పెట్టడానికి సహాయ సహకారాలు అందించినందుకు ఈయనకు ఇచ్చినటువంటి బహుమతులు కొన్ని ఉన్నాయి మేడం. వాళ్ళు దోచుకున్నారు, ఈయన కొన్ని దాచుకున్నారు. ఈయన దాచుకుని అంటే ఎవరాయన? నవీన్ మిట్టల్. అసలు నవీన్ మిట్టల్ పేరు మీద ఎక్కడ ఏమీ కనిపించకపోయినా సంజయ్ బన్సల్, ఎవరి సంజయ్ బన్సల్? రీతూ బన్సల్, ఎవరి రీతూ బన్సల్? వీళ్ళిద్దరి చరిత్ర బయటికి తీస్తే నవీన్ మిట్టల్ చరిత్ర బయటికి వస్తుంది. ఎక్కడా కూడా ఏ మాత్రం కూడా ప్రూఫులు దొరకకుండా పకడ్బందీగానే చేశాము అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా, రైట్, ఇంకా మనల్ని ఎవరు పట్టుకోరులే అని అనుకున్నారు. కానీ ఇదిగోండి చిట్ట, రైట్ నౌ మహాన్యూస్ చేతిలో ఉన్నటువంటి చిట్ట. అసలు ఎవరు చూద్దాం, రిఘు బన్సల్. ఎవరు రిఘు బన్సల్ అనగానే నవీన్ మిట్టల్కి అర్థమైపోతుంది ఎవరు అనేసి. సో చూద్దాం అక్కడ ఈ రిఘు బన్సల్ పేరు మీద అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే ఉందో అది రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నటువంటి బాలానగర్ మండలం ముదిరెడ్డిపల్లి ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో అది సర్వీస్ నెంబర్ 507 సర్వే నెంబర్ ఏదైతే ఉందో 507/A 492/A నుంచి 500/AA ఎవరిది ఇది? ఈ లెక్క తీస్తే తెలిసిపోతుంది ఇది ఎవరి పేరు మీద ఉంది. అప్పుడు ఎవరి పేరు వస్తుందంటే రిఘు బన్సల్ అనేటటువంటి పేరు మీద అది వస్తుంది. ఎవరి రిఘు బన్సల్? నవీన్ మిట్టల్ భార్య. సో ఇది ఒకటి పోతుంది. దాంతోపాటు ఇంకా చెప్పాం, ప్లాట్ నెంబర్ 189 ఏదైతే ఉందో, ఈ ప్లాట్ నెంబర్ 189 ఏదైతే ఉందో ఇది మహబూబ్ నగర్ డిస్టిక్లో ఉన్నటువంటి నాగర్ విలేజ్ అండ్ మండల్, నాగర్ విలేజ్ మండలకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఫరూక్ నగర్ విలేజ్ ఏదైతే ఉందో, ఫరూక్ నగర్ విలేజ్ అండ్ మండల్ కూడా మహబూబ్ నగర్ డిస్టిక్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ల్యాండ్ ఏదైతే ఉందో, ప్లాట్ నెంబర్ 189 ఏదైతే ఉందో అది సంజయ్ బన్సల్ పేరు మీద ఉంది. సంజయ్ బన్సల్ ఎవరు? ఇంకా నవీన్ మిట్టల్కే తెలియాలి సంజయ్ బన్సల్ ఎవరు. ఇంకా అదే మేడం, ఇంకా తెలిసిపోతుంది యా ఎలా అని తెలిసిపోతుంది. ఇది ఒకటి ఉంది, రైట్. దీంతోపాటు ఇంకా వస్తాను మేడం, హౌస్ నెంబర్ 21-7-243 అండ్ 21-7-244 రూమ్ నెంబర్ 2 ఏదైతే ఉందో 113.4 స్క్వైర్ ఫీట్ రూమ్ నెంబర్ 3 ఇదంతా కూడా ఇదేదైతే ఇది ఉందో ఇది ఎవరి పేరు మీద ఉంది? సంజయ్ బన్సల్. ఈ సంజయ్ బన్సల్ పేరు మీద ఇదంతా కూడా ఉంది. ఇది ఎక్కడుంది అంటే హైదరాబాద్ చక్కెర కోత ఏదైతే ఉందో, చక్రమం చార్
చారకమాన్ దగ్గర ఉన్నటువంటి మొత్తం ల్యాండ్ ఇది. సో ఈ ప్లాట్ ఎవరి పేరు మీద ఉందో మనకు కూడా చూసాము ఇప్పటికే. దానికి సంబంధించి సంజయ్ బన్సల్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు మీద కూడా ఇది ఉంది. అదొకటేనా రిఘు బన్సల్. ఈ రిఘు బన్సల్కి సంబంధించి సంగారెడ్డి అమీన్పూర్ మండల్ ఏదైతే ఉందో అక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ 4.19 ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి 4 ఎకరాలు ఏదైతే ఉందో అది ఎవరి పేరు మీద ఉంది? రిఘు బన్సల్. రిఘు బన్సల్ లేకపోతే ఇంకా ఇంకొకరి పేరు అంటే ఇంకా వేరే వాళ్ళ పేరు మీద ఉన్నప్పటికీ కూడా అవన్నీ అంటే ప్రైవేట్ స్పీడ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బి రవిశంకర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఉన్నప్పటికీ కానీ అసలైనటువంటి ఓనర్స్ ఎవరు అని చూసుకుంటే మాత్రం రిఘు బన్సల్ అదేవిధంగా సంజయ్ బన్సల్ వీళ్ళిద్దరి పేరు మీద ఇలా చెప్పుకుంటూ పోతే చిట్టా చెప్పుకుంటూ పోతే ఎకరాలకు ఎకరాలు ప్లాట్లకు ప్లాట్లు ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి. రైట్, ఇది కూడా పక్కన పెడదాం మేడం. ఇక్కడ కొన్ని కీలకమైనటువంటి క్వశ్చన్స్ కొన్ని అయితే ఇందులో ఉన్నాయి. నిజంగా సంచలనం కలిగించేటటువంటి విషయాలు అంటే సింపుల్గా ఉంటున్నటువంటి విషయం 50 కోట్ల రూపాయలు నవీన్ ఎవరికి ఇచ్చారు? ఏ అక్కకి 50 కోట్ల రూపాయలు నవీన్ మిట్టల్ ఇచ్చారు అనేది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. మళ్ళీ చెప్తున్నాను, ఏ అక్కకి ఎందుకోసం అనేసి 50 కోట్ల రూపాయలని ఇవ్వాల్సి వచ్చింది? క్వశ్చన్ మార్కులు ఇంకేం లేదు మేడం. రైట్, ఇది కంటిన్యూ అంతే. ఏదో ఇచ్చారు ఇవ్వబోయారేమో ఇలాంటి కాదు. 50 కోట్ల రూపాయలని ఏ అక్కకి ఇతన్ని వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చారు అనేది ఒకవైపు అయితే, ఈ మొత్తం వ్యవహారంలో ఆ పార్టీకి సంబంధించి, ఆ పార్టీ మేడం అంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆ పార్టీ ఏమి ఇక్కడ లేదు, కానీ మా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి నవీన్ మిట్టల్కి ఉన్నటువంటి అనుబంధం ఏంటి అనేది కూడా ఇక్కడ బయటికి రావాల్సినటువంటి విషయం. ఎందుకు అంటే చాలా ఒక బాగా ప్రేమ ఉన్నటువంటి ఒక యూనివర్సిటీ ఉంది మేడం. ఆ యూనివర్సిటీ అంతా లవ్వే, ఇంకేమి ఉండదు. ఆ అంత లవ్ ఉన్నటువంటి ఆ యూనివర్సిటీతో నవీన్ మిట్టల్కి ఉన్నటువంటి లవ్ ఏంటి అది కూడా ఇక్కడ బయటికి రావాల్సింది. ఆ లవ్ బాగా ఉన్నటువంటి యూనివర్సిటీ అధినేతకి ఈ నవీన్ మిట్టల్కి ఉన్నటువంటి లింక్ ఏంటి? ఇది అనగానే లవ్ అనే దానికి సంబంధించి చెప్పగానే నవీన్ మిట్టల్కి అర్థమైపోతుంది, ఓహో ఏ యూనివర్సిటీతో లవ్ ఉంది, అందరికి అర్థమైపోతుంది. మధు, నేను లవ్ మేడం, నేను చెప్పింది నేను పేరు ఎక్కడా చెప్పలేదు. అందరికి అర్థమైపోతుంది, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది విద్యార్థులు ఆ యూనివర్సిటీలో ఉంటారు. పంజాబ్ లో వెరీ ఫేమస్, దేశంలోనే ఫేమస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ లో అదొకటి. కరెక్ట్, అంటే అంత లవ్ ఉన్నటువంటి యూనివర్సిటీతో ఈ నవీన్ మిట్టల్కు ఎటువంటి లవ్ ఉంది, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి అనేది కూడా ఇక్కడ బయటికి రావాల్సినటువంటి విషయం. ఎందుకు అంటే అంత లవ్ ఎందుకంటే ఆయన ద్వారానే కావాల్సినటువంటి సహాయ సహకారాలన్నీ కూడా అందాయి. అందించడంలో ఆ పార్టీ ఉంది కదా మేడం, ఆ పార్టీ బాగా హెల్ప్ చేసినట్టుగా అయితే పక్కా సమాచారం, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు ఆ లవ్ యూనివర్సిటీ ఏదైతే ఒకటి ఉందో అండ్ మరో ఆ పార్టీ ఏదైతే ఉందో ఆ రెండుకు సంబంధించినటువంటి వ్యవస్థలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, కాలేజీలు కావచ్చు, లేకపోతే రాజకీయ పార్టీలు కావచ్చు, వాళ్ళకి ఈ నవీన్ మిట్టల్కి ఉన్నటువంటి సంబంధం అనేది కూడా బయటికి రావాల్సి. పంజాబ్కి వెళ్ళిన తర్వాత పంజాబ్లో యూనివర్సిటీలలో ఈయన పేరు ఒకవేళ బైక్ కనిపించినప్పటికీ కూడా ఈయన షేర్స్ లేనటువంటి యూనివర్సిటీ ఏదన్నా ఉంది అంటే నై జాంతా నై, వాళ్ళ భాషలోనే చెప్పాలంటే జాంతా నై, అది కాని పని కుదరదు, డెఫినెట్గా ఉన్నాయి, ఉండడమే కాకుండా వ్యవహారాలన్నీ కూడా నడుపుతున్నాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే మేడం, ఈయన చేసేటటువంటి వ్యవహారాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే కంటి ముందు కళ్ళకు ఏదన్నా మనం చూస్తే ఇది తప్పేం కాదే కరెక్టే అన్నట్టుగానే ఉంటుంది, కానీ అది తప్పేలాగా ఉంటుంది. ఇంతకుముందు మసూద్ రెడ్డి గారు చెప్పినట్టుగానే ఏదైనా ఒక వస్తువు కొనుగోలు చేయాలనుకుంటే అఫీషియల్గానే కొనుగోలు చేస్తారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. కొనుగోలు చేయడము దాని ఒక 100,000 రూపాయలు అనుకుంటే ఆ 100,000 రూపాయలని కొనుగోలు చేసేది మాత్రం ఒక 200,000 వేసుకోండి. ఆ 200,000 వేసుకున్న తర్వాత ఎందుకు 200,000, 100,000 రూపాయలని 200,000కి ఎందుకు తీసుకున్నారంటే ఒక సంవత్సరం పాటు దాన్ని తుడచాలి, రుద్దాలి, తడపాలి, ఇంకా ఏదంటే అదే మెయింటెనెన్స్ అనేటటువంటి ఒక పేరు పెట్టేసి ఆ యాన్యువల్ మెయింటెనెన్స్ అంటే అది ఏంటో, అది కొత్త పదం, చాలా క్రియేటివిటీ ఉన్నటువంటి పర్సన్స్కి మాత్రమే అది అటువంటి ఆలోచనలు వస్తాయి. సో యాన్యువల్ మెయింటెనెన్స్ పేరుతో ఖర్చు ఎంత అయితే కొన్నది ఎంత అయితే అంతే సమానంగా నొక్కేయడము యాన్యువల్ మెయింటెనెన్స్. వాళ్ళు వచ్చేది లేదు, అక్కడ చూసేది లేదు, సచ్చేది లేదు, ఏమి ఉండదు, కానీ యాన్యువల్ మెయింటెనెన్స్ పేరుతో ఉన్నదానికంటే డబల్ పెట్టి
కొనుగోలు చేయడం, ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే మేడం. ఇక్కడ మెయిన్ ఒకటే, 50 కోట్ల రూపాయలు ఎందుకు ఇచ్చారు, అక్కకి ఎందుకు వచ్చి అన్ని కూడా ఆతోనే పోతున్నాయి మేడం. ఆ 50 కోట్లు అక్క అన్నీ అదే ఆ యూనివర్సిటీ లవ్ ఉన్నటువంటి యూనివర్సిటీ అది ఆతోనే. అదే విధంగా ఆ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ కూడా ఆనే. ఇలా అన్ని కూడా ఆలో పోతున్నటువంటి మొత్తం వ్యవహారానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి విషయాలు. సోమేష్ కుమార్ ఇక్కడ ఇంకా ఇంకొక కీలకం, సోమేష్ కుమార్ అలా వెళ్ళిపోవడము, అక్కడ కూడా ఆనే ఏపీకి వెళ్ళిపోయారు ఆయన. ఆంధ్రప్రదేశ్ కి ఎందుకు వెళ్ళారు సోమేష్ కుమార్ గారు? ఆంధ్రప్రదేశ్ కి సోమేష్ కుమార్ గారు వెళ్ళగానే నవీన్ మిట్టల్ గారు సీసీఎల్ఏ అయ్యారు, సీసీఎల్ఏకి వచ్చేసారు. అయితే ఇక్కడ ఏంటంటే సోమేష్ కుమార్ కి ఒక 2 రోజుల ముందే ఈయన అసలు ట్రాన్స్ఫర్ చేయాల్సింది, ట్రాన్స్ఫర్ ఆర్డర్లు ఇవ్వాల్సింది అంతా నేనే కదా, కానీ నాకు తెలియకుండా ఈయన ఇంకొక ఆఫీసర్ తో నేను మొత్తానికి ట్రాన్స్ఫర్ అయిపోతున్నాను అని చెప్పిన విషయాన్ని ఈయన చెవులో పడింది. ఎవరి చెవులో? సోమేష్ చెవులో పడింది. ఆయన శాఖ ఇదేంది, ఇది సంతకం పెట్టాల్సింది, నేను ట్రాన్స్ఫర్ చేయాల్సింది నేను కదా, మరి నాకు తెలియకుండా ఎలా అనుకునే లోపల ఈయన అలా ఆయనే ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ఆయన అలా వెళ్ళిపోయాడు, ఈయన ఇలా వచ్చేసాడు మేడం. మొత్తానికి అయితే సోమేష్ అవుట్ అయ్యాడు, ఈయన ఇన్ అయ్యాడు. అంటే ఈయన సోమేష్ కుమార్ సీనియర్, సో అయినప్పటికీ ఆయనకే తెలియకుండా ఈయన వచ్చేసి నవీన్ మిట్టల్ వచ్చేసి కూర్చున్నాడు. ఆ కూర్చోడానికి బరువైనటువంటి బ్యాగులు ఏవైతే ఉంటాయో ఆ బ్యాగులు బాగా పనిచేసినట్టుగా అయితే అర్థమైపోతుంది. డెఫినెట్గా ఈ మొత్తం వేయడానికి సంబంధించి ఇది కేవలం జస్ట్ సింపుల్ టచ్ అంటారు కదా మేడం, పై మెరుగులు అంటారు కదా, అటువంటి పై మేకప్ మాత్రమే ఇప్పుడు జరిగాయి. ఇంకా రానున్న రోజులు అంటే రేపు కానీ ఎల్లుండి కానీ అసలైనటువంటి ఇప్పుడు వాళ్ళన్నీ ఉన్నాయి కదా మేడం, వాళ్ళ దగ్గర నుంచి ఆలు వరకు ఆహాల వరకు కూడా బయటికి పెట్టడానికి సిద్ధంగా ఉన్నా మేడం. ఆ చిట్టా అంతా రెడీగా ఉంది కదా, మహా న్యూస్ దగ్గర 100 కోట్ల రూపాయల విలువైన భూములన్నీ కూడా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అటు ఇటు ధరణిలో మొత్తం కూడా ఒక రకంగా మారిపోయిన పరిస్థితి. ఎస్ ఇదంతా ఉంది, దీని మీద వరుస కథనాలు మహా న్యూస్ ఇస్తూనే ఉంటుంది. ఇప్పటికే ఇచ్చాము, ఇంకా కూడా దాదాపు 30 కూడా కాదు 50 భూముల వివరాలు ఉన్నాయి కదా మధు. ఉన్నాయి మేడం, అన్ని భూములకు సంబంధించి వివరాలు ఉన్నాయి. అన్మోరో దీనికి సంబంధించి ఒక సైలెంట్ గా ఇన్వెస్టిగేషన్ ఏదైతే మొదలయ్యిందో అది ఎలా ఎలా కదలబోతుందో కూడా మనకు తెలుసు మేడం. ఎవరు చక్రం తిప్పుతున్నారో కూడా మన దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. రైట్, అది కూడా బయటపడతాం మొత్తం మీద. అంటే ఇక్కడ ఒక్క విషయము, సరే ప్రతి పోస్టింగ్స్ కానీ అన్ని కూడా రూల్స్ ప్రకారమే జరుగుతాయి, కానీ జరిగిన దానికి ఈ భూముల మాయాలకి సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్కి అన్నిటికీ కూడా ఒకదానికొకటి లింక్ కుదురుతున్న నేపథ్యంలో మాత్రమే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతే కదా మధు? డెఫినెట్గా మేడం, ఎందుకు అంటే ఇక్కడ జరిగిన పరిణామాలలో ఎవరైనా సరే ఈయనకు అడ్డు తగులుతున్నారు అని అనుకుంటే మాత్రం వెంటనే కట్ చేయడం ఎలా, ఆ కట్ చేసిన వాళ్ళని ఎక్కడికి పంపించాలో కూడా ఈయనే డిసైడ్ చేస్తాడు. అంతటి టాలెంట్ ఉన్నటువంటి, నిజంగా మేడం ఏది ఏమైనప్పటికీ కానీ నవీన్ మిట్టల్ ఈస్ టాలెంటెడ్ ఐఏఎస్ ఆఫీసర్, ఐఐటి స్టూడెంట్ మేడం. సో అంటే ఓకే ఐఐటిలో ఉన్నట్టు టాలెంటెడ్ కానీ టాలెంటెడ్ ఐఏఎస్ అయినప్పటికీ ఏ విషయంలో టాలెంటెడ్ అనేది మాత్రం ఇంకా ఆయన విజ్ఞతకే, లేకపోతే మొత్తం పనులు చేపించుకున్నటువంటి వాళ్ళకి వదిలేస్తున్నారు. ఇవన్నీ కూడా అయితే ఇంకొకటి మేడం, ఇంకొక బ్రేకింగ్ కూడా వదులుతాం మేడం అయితే, ఎందుకంటే తెలియాలి కాబట్టి. ఫ్లైట్లలో స్పెషల్ ఫ్లైట్స్ ఉంటాయి కదా, గతంలో లిక్కర్ స్కామ్ అప్పుడు స్పెషల్ ఫ్లైట్లే కీలక పాత్ర పోషించినాయి, ఈసారి కూడా ఈ 15 రోజుల భూములు అటు ఇటు అవడం మీద కూడా స్పెషల్ ఫ్లైట్లే, అది ఢిల్లీ టు హైదరాబాద్. స్పెషల్ ఫ్లైట్స్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చినటువంటి స్పెషల్ ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో ప్రత్యేక విమానాల ద్వారా ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ చేయించుకొని వెళ్ళినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి పర్సన్స్ ఎవరు? ప్రత్యేకంగా ఫ్లైట్స్ వచ్చాయి, ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ అంటే మిడ్ నైట్ మాత్రమే, పగలు మధ్యాహ్నం ఇట్లాంటి జరగవు మేడం, ఓన్లీ నైట్ టైం మాత్రమే. సో ఓన్లీ నైట్ టైం అంటే అంత స్పెషల్ గా జరిగినటువంటి ఆ రిజిస్ట్రేషన్ అన్ని కూడా చేసినటువంటి పర్సన్ ఎవరో మనకు తెలుసు, చేపించుకున్నటువంటి పర్సన్స్ ఎవరో కూడా లిస్ట్ రెడీగా ఉంది. తెలుగు వాళ్ళు అదే విధంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళతో లింక్ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏమి బయటికి రావడం లేదు అనుకోకండి, వస్తున్నాయి, అతి త్వరలో బయట పెట్టబోతున్నాం.